అందరికీ నమస్కారం ఈరోజు డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారు రచించిన మాకి భర్త వద్దు పుస్తకంలోని ఒట్టు నేను త్రాగను రెండవ భాగం వినండి మొదటి భాగం విన్న తర్వాత ఈ రెండవ భాగాన్ని వినండి స్వాగతం సుస్వాగతం అంటూ నవ్వుతూ ఎదురొచ్చింది విజయ చాలే సంతోషం స్టేషన్లో నువ్వు కనపడకపోయేసరికి ఎంత కోపం వచ్చిందో తెలుసా ఇందుప్రియ ముఖంలో కోపఛాయలు చూసి పక్కున నవ్వింది విజయ ఆ తరువాత విజయ అకస్మాత్తుగా ఎంత మంచిదైపోయిందా ఏమిటబ్బా అని అనుకోలా నిజం చెప్పు లోపలికి వస్తున్న వాసుని చూపిస్తూ కన్ను గీటింది విజయ విజయను ఏదో అనబోయి వాసుని చూసి ఆగిపోయింది ఇందుప్రియ చూడమ్మా వినేవాళ్ళుంటే అలా నిలబెట్టి గంటల తరబడి లెక్చరర్ దాంచగలదు అలా మొహమాట పడితే లాభం లేదు భర్త మూర్తి విజయ సంగతి నాకు తెలియకపోవటం ఏమిటన్నయ్య మీరు మంచివారు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే నాలుగో రోజునే సన్యాసం పుచ్చుకొని హిమాలయాల్లో మకాం పెట్టేసేవారు మీ అన్నయ్య చాలా మంచివారు అవునా అమ్మాయి తొలి నేను నోచిన నోముల ఫలితంగా నాకు దక్కారు అనే కదు నువ్వనేది నేను అలా అనుకునే కదే తల వంచి కట్టించుకున్నది మాటల కందని ఏదో భావంతో భర్తవంక చూసింది విజయ బావగారు మీరు తక్షణం ఆత్మ సంరక్షణోపాయం చూసుకోవాలి విజయ బాగా తైరు కొడుతుంది మీకు అన్నాడు వాసు నువ్వు కూడా వాళ్ళ పక్కన చేరి నన్ను వంటరి దాన్ని చేస్తావా నీకు బొత్తిగా బుద్ధి లాంటిది లేదు నవ్వింది విజయ ఈ మర్యాద తిట్లెప్పటి నుండి అన్నాడు వాసు అది సరే కానీ వాసు ఇందు వెళ్లే వరకు నువ్వు నీ కారుతో పాటు మా స్వాధీనంలో ఉండాలి అంది విజయ బాబోయ్ ఏమిటి శిక్ష భయంగా చూశాడు వాసు శిక్ష మహాభాగ్యమను మేము కూర్చుంటే నీ కారు పవిత్రమైపోదు నయ్యం తరించిపోతానలేదు ఫుల్ స్టాప్ మీ ఇద్దరు మాటలు అయిపోయేసరికి ఇందు ఆకలితో సోషొచ్చి పడిపోతుంది అన్నాడు మూర్తి నిజంగా చెప్తున్న వాసు ఇందుకి భాగ్యనగర విశేషాలన్నీ చూపించాలి నాతో పెట్టుకుంటే అన్నీ చూసేసరికి కనీసం పది రోజులన్నా పడుతుంది పది రోజులు ఇందు ఇక్కడ ఉందంటే అక్కడ సర్జరీ మెడిసిన్ విషాద గీతాలు పాడేస్తాయి వెళ్ళాక అందుచేత నువ్వు నీ పనుల్ని మీ ఫ్రెండ్ పార్ట్నర్ అర్ధాంగి ఎక్సట్రా రాంబాబుకి అప్పగించి నాలుగు రోజులు ఇందిప్రియ విధేయుడివై ఉండాలి ఇందువంక వంక చూసి నవ్వింది విజయ సరే ననవయ్యా మహానుభావ కాదంటే ఇప్పుడు తారా జువ్వలా లేస్తుంది విజయవంక చిలిపిగా చూశాడు మూర్తి ఆయన్ను శ్రమ పెట్టడం ఎందుకు విజయ మరోసారి చూడొచ్చు ఇప్పుడేం ముంచుకుపోయింది ఇబ్బందిగా పెట్టింది ఇందుప్రియ అబ్బే శ్రమేముందండి వాసు మొహమాట పడటం చూసి నవ్వుకుంది విజయ ఓకే ఈవినింగ్ కలుస్తాను వెళ్ళిపోయాడు వాసు రాత్రి పిక్చర్ నుంచి వచ్చాక పడుకుని కబుర్లు మొదలుపెట్టారు విజయ ఇందుప్రియ మా అబ్బాయి ఎలా ఉన్నాడే గొంతు తగ్గించి అడిగింది విజయ ఎవరు బొత్తిగా అమాయకురాల్లాగా నటించకు ఇప్పటి వరకు తమ పక్కన కూర్చొని సినిమా చూడకుండా ఇంకెటో చూస్తున్న అయ్యగారు చిలిపిగా చూసింది విజయ ఎలా ఉంటారు మనిషిలా ఉన్నారు పెంకగా చూసింది ఇందుప్రియ అదే కావలసిన మనిషిలా ఉన్నాడా అని చిత్రంగా కళ్ళార్పింది విజయ పోవే విజయను దెబ్బ వేసి అందంగా కళ్ళు తిప్పింది ఇందుప్రియ ఆమె కళ్ళల్లో ప్రతిఫలించిన ఇష్టాన్ని గుర్తించింది విజయ ఉదయమే కారు తీసుకువచ్చాడు వాసు తెల్ల గులాబీని హెయిర్ పిన్తో కుడివైపుకు కనపడేలా పెట్టుకుంటుంది ఇందుప్రియ లేట్ అయ్యానా గులాబీని గులాబీ వలె ఉన్న వేళ్ళని చూస్తూ అడిగాడు వాసు లేదు విజయ ఇప్పుడే లేచింది హాస్పిటల్కి టైం అయిపోయిందని స్నానానికి పరిగెత్తింది మామయ్య బాబు పాప పరిగెత్తుకు వచ్చి అతని ఒళ్ళో ఎక్కి కూర్చున్నారు ఇందుప్రియ లోపలికి వెళ్ళింది హడావిడిగా తలదువ్వుకుంటుంది విజయ అది కాదే నేను కూడా మీతో హాస్పిటల్కి వచ్చేస్తాను లేదు నేను ఒక్కదాన్ని వెళ్ళాలంటే బోర్ కొడుతుంది అదేమిటో ఒక్కదాన్నంటున్నావు మా వాసుని రావద్దన్నావేమిటి అద్దంలో ఇందుప్రియ ప్రతిబింబాన్ని చూసినవ్వింది విజయ ఈ నాలుగు రోజులన్నా హాస్పిటల్ని రోగుల్ని తలుచుకోకుండా జామ్మని తిరగవే వాసు నీకు బోరు కొట్టడని ఐఆమ్ సారీ బోరు కొట్టనివ్వడని నేను హామీ ఇస్తా నల్ల పూసల్ని వెనక్కి వేసి మెడ కింద పౌడర్ రాసుకుంటూ ఇందుప్రియవంక చూసింది విజయ విజయ అన్నాడు వాసు ఆ వస్తున్న వాసు నువ్వు పదవే అతనితో మాట్లాడుతూ ఉండు చెక్కిలికి అంటిన కుంకుమను తుడుచుకుంటూ అంది విజయ విజయ సింగారం ఇంకా అవలేదండి అమ్మాయిలు నవ్వాడు వాసు అవును అమ్మాయిలు బొత్తిగా అబ్బాయిల్లా ఐదు నిమిషాల్లో డ్రెస్ అయిపోతున్నారు అబ్బాయిలు గంటల తరబడి అద్దం ముందు కూర్చుంటున్నారు విజయ స్టెత్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటూ బయటకు వచ్చింది ఎంత కబుర్ల పోగివి నీకు మితభాషిని ఈవిడకి స్నేహం ఎలా కుదిరింది విజయ సాలోచనగా చూశాడు వాసు మితభాషిని లేదు సుభాషిని లేదు రెండు రోజులాగు అప్పుడు ఈవిడ కన్నా విజయనయ్యాం అనుకుని నన్ను కూడా ఆ భాషని ఈ భాషని అంటూ పొగుడుతావు అంది విజయ వాచ్ కీ ఇచ్చి చేతికి పెట్టుకుంటూ నీతో మాట్లాడుతూ కూర్చుంటే సాయంత్రం అవుతుంది మరి మేం పోయిరామా అన్నాడు వాసు లేస్తూ టైం అయిపోయింది కదా కాస్త హాస్పిటల్లో దింపుదాము అనే ఆలోచనన్నా ఉందా అబ్బే ఎందుకుంటుంది మహాతల్లి నీ సాధింపులు ఆపిక పదా పోదాం ఎక్కడికి వెళ్ళినా భోజనానికి మాత్రం ఇంటికి వచ్చేయండి అమ్మ కూడా మీకోసం చూస్తూ ఉంటుంది రాకపోతే బాధపడుతుంది అంది విజయ హాస్పిటల్ దగ్గర దిగిపోతూ ఓకే అంటూ కార్ స్టార్ట్ చేశాడు వాసు నాంపల్లి స్టేషన్లో ఇందుప్రియను చూసి ఈమె చాలా చక్కనిది అనుకున్న వాసు సాలార్జంగ్ మ్యూజియంలో జపనీస్ ఎంబ్రాయిడరీ చూస్తూ నిలబడిపోయిన ఇందుప్రియని చూసి ఈ అమ్మాయిలో కళ అనే పిచ్చి కూడా ఉందనుకున్నాడు జూలాజికల్ పార్కులో రకరకాల జంతువుల్ని రంగురంగుల పక్షుల్ని చూసి బాహ్య ప్రపంచాన్ని మరిచి చిన్నపిల్లల ఆనందించిన ఇందుప్రియ అమాంతంగా వాసు హృదయంలో ఓ సున్నితమైన స్థానాన్ని ఆక్రమించేసింది గండిపేట పరిసరాల్లోనూ ట్యాంక్ బండ్ సుందర దృశ్యాల మధ్య తన ప్రక్కన నడుస్తున్న నాజూకైన అమ్మాయిని తలుచుకుంటూ అప్రయత్నంగా ఈమెను పొందిన వ్యక్తి అదృష్టవంతుడు అనుకున్నాడు వెన్నెల జల్లుల్లో నౌబత్ పహాడు మీద నుండి భాగ్యనగర సౌందర్యాన్ని చూస్తుంటే ఇంతకుముందు ఎన్నోసార్లు చూసినా ఆ రోజేదో కొత్త అందాలు కనిపించినట్లయ్యాయి అతనికి కెద్వాయి గార్డెన్స్లో పూల మధ్య మైమరిచి నిలబడిన ఇందూప్రియను చూసి కవులు వర్ణించినట్లుగా ప్రకృతికి స్త్రీకి చాలా సామ్యం ఉంది అనుకున్నాడు అమాయకంగా ఉన్న ముఖం సున్నితమైన కదలికలు మృదువైన మాటలు శబ్దం వినిపించని నవ్వు వీటిని చూసి ఈ అమ్మాయి పుస్తకాలలో వర్ణించినట్లు చాలా అందంగా ఉంది అనుకున్నాడు వాసు గోల్కొండ కోట మీద సూర్యాస్తమయ సౌందర్యాన్ని చూస్తూ చూస్తూనుంచుంది ఇందుప్రియ పక్కన నిలబడి ఓరగా ఆమెను గమనిస్తున్నాడు వాసు గాలి తెర వచ్చినప్పుడల్లా ఆమె పైట కొంగు అతన్ని స్పృశించి చిత్రమైన ఆలోచనలు రేపుతుంది మిమ్మల్ని ఆ సీనరీని మార్చి మార్చి చూస్తూ ఉంటే చాలా గొప్పగా ఉంది అన్నాడు వాసు వాసు వంక చూసి అందంగా సిగ్గుపడి తలవంచుకుంది ఇందుప్రియ నాకైతే ఇలా ఉండిపోవాలనుంది కానీ పిక్చర్ ప్రోగ్రాం క్యాన్సిల్ అయితే విజయ అక్షింతలేస్తుంది మరి మీ ఇష్టం అన్నాడు వాసు పదండి వెళ్దాం అంటూ క్రిందకి దారి తీసింది ఇందుప్రియ మనం వచ్చిన దారి కాకుండా మరో అడ్డదారి ఉంది అటు వెళ్దామంటారా అన్నాడు వాసు ఓ ఎస్ అటు కూడా చూడొచ్చు కదా ఉత్సాహంగా ఒప్పుకుంది ఇందుప్రియ మామూలు రోడ్డు మీదే మీ అమ్మాయిలు హైహిల్స్తో ఒకసారి భరతనాట్యం చేస్తారు కదా మీరు దారిలో జారకుండా నడవగలరా అని తమాషాగా చూశాడు వాసు పర్వాలేదు నేను బ్యాలెన్స్ కీప్ చేయగలను అని అతనికంటే ముందు దిగటం మొదలుపెట్టింది ఇందుప్రియ ఆగండి ఆగండి ఎందుకైనా మంచిది నేను ముందు దిగుతాను మీరు నా అడుగుజాడల్లో దిగండి అన్నాడు మీరు మరీను తనని దాటుకుపోతున్న వాసువాంక స్నిగ్ధంగా చూసింది ఇందుప్రియ ఈ శిథిలాలను చూస్తుంటే మీకేమనిపిస్తుంది అన్నాడు వాసు ఒకనాటి వైభవాన్ని ఊహించటానికి ప్రయత్నిస్తున్నా అప్పుడు మనమేమైనా పుట్టి ఉంటామా అని ఆలోచిస్తున్న సన్నగా నవ్వింది ఇందుప్రియ ఏమనిపిస్తుంది ఓ పొన్నాక చెట్టునై పుట్టి ఉంటా మీకు పున్నాగ పుష్పాలంటే అంత ఇష్టమా మరి నేను మీరా మీరు ఓ మహావీరుడై పుట్టి ఉంటారు నవ్వేసింది ఇందుప్రియ డ్యామ్ ఇన్సల్ట్ నేను అప్పుడు మహారాజుని మీరప్పుడు పున్నాగ చెట్టు కదు అంచేత మీకు సమంగా గుర్తులేదు నవ్వుతూ ఇందుప్రియ వైపు చూశాడు వాసు భలేవారే ఆ మహారాజు మహావీరుడు కాక చచ్చుదద్దమ్మ అంటారా మళ్ళీ నాకే కొట్టారా అంటూనే ఉన్నాడు కాలు జారిన ఇందుప్రియ కెవ్వున కేకేసింది తన పక్కగా పడిపోతున్న ఇందుప్రియని చెటుక్కున పట్టుకున్నాడు వాసు క్షణంలో సగంసేపు పసిపిల్లల అతన్ని అల్లుకుని ఉండిపోయింది ఇందుప్రియ తన బాహుల మధ్య ఇమిడిన ఆమె శరీరంలోని అనుకంపనాల్ని గమనించి వివసుడయ్యాడు వాసు సున్నితంగా ఆమె తన బాహుల్ని విడిపించుకుంటుంటే ప్రకృతి స్థితిలోకి వచ్చి సారీ అన్నాడు అస్పష్టంగా అప్పుడే థ్యాంక్ యూ అంది ఇందుప్రియ తను పడిపోకుండా కాపాడినందుకు ఒకరి వంక ఒకరు చూడటానికి సిగ్గుపడి మౌనంగా దిగారు ఓ పది నిమిషాలకి కాని వాసులోని వేడి తగ్గల కారు నడుపుతూ ఆలోచిస్తున్నాడు వాసు ప్రక్కన కూర్చున్న ఆమెను తలుచుకున్న కొద్దీ ఎలాగైనా ఆమెను సన్నిహితురాలని చేసుకోవాలనే కాంక్ష అధికమవుతుంది ఇంతవరకు ఏ స్త్రీలోనూ కనిపించనిదేదో ఈ అమ్మాయిలో ఉంది ఇందు ప్రియా ఇందు ప్రియ అందరికీ ఇందు తనకి ప్రియా ప్రియా ఏమిటి మంత్రాలు చదువుతున్నారు అతని పెదవుల కదలికల్ని చిత్రంగా చూస్తూ అడిగింది ఇందుప్రియ తన పరధ్యానానికి నవ్వుకున్నాడు వాసు అబ్బే ఏం లేదు ఓ దేవతనామాన్ని జపిస్తున్నా అతనే అర్థంతో అన్నాడో గ్రహించి మౌనంగా ఉండిపోయింది ఇందుప్రియ ఇంటికి రాగానే ఇద్దరిని పరిశీలనగా చూసింది విజయ చెక్కిళ్ళు రోజారంగులో ఉన్నాయి మా అబ్బాయి ఏమైనా స్నానానికి వెళ్తున్న ఇందుప్రియ వంక కొంటెగా చూసింది విజయ చీపో తన వంక చిరుకోపంతో చూసి వెళ్ళిన ఇందుప్రియలో జంట పక్షులు ఎంతవరకు వచ్చింది కొంతవరకు చదవగలిగింది విజయ పిక్చర్కి బయలుదేరే ముందు అందరూ కూర్చుని కాఫీ తాగుతున్నారు కాఫీ త్రాగుతూ వాసుని గమనిస్తుంది విజయ అన్నట్టు ఇందు నాన్నగారి మధ్య నీకు మ్యాచ్ చూస్తున్నారని వ్రాశావు అదేమైంది అతను లాయర్ అని కదు వ్రాశావు అంది విజయ వాసుమూర్తి చూడకుండా ఇందుప్రియ చేతిని నొక్కి విజయేదో కోస్తుందని గ్రహించింది ఇందుప్రియ కాదు గవర్నరు అంది ఒళ్ళుమండి నీ మొహం ఇది వేరే సంబంధం గవర్నరు అదేదో దేశపు ప్రధానమంత్రి మరేదో దేశపు యువరాజు వీళ్ళ అప్లికేషన్స్ ఎలాగూ చూస్తాగా నవ్వేస్తూ వాసు వంక చూసింది విజయ ఎంతకంటే ఘనంగా కూడా విజయ కలలు కంటుందిలే అమ్మా నువ్వేం అనుకోవద్దు అన్నాడు మూర్తి ఇంకా పోదామా ఆ సంభాషణ అంతగా రుచించని వాసు కాఫీ కప్పు టీపాయ్ మీద పెట్టి లేచాడు విజయ నాటిన బీజం ఎంతెంతై వటుడెంతై కూర్చుంది వాసు మనసులో ఇందుప్రియ ఆ లాయరో గవర్నరో ఎవరో వాళ్ళ నాన్న కుదిరిస్తే చేసేసుకుంటుందా ఏం ఎందుకు చేసుకోదు మహా చక్కగా చేసుకుంటుంది అసలే అమ్మాయి అందులో అమాయకురాలు నాన్న తెచ్చిన వాడిని చేసుకోక తనను వరించి ప్రేతం నువ్వు లేకపోతే నా జీవితం కటిక చీకడి అని ప్రేమ మాటలు మాట్లాడుతుందా తన పిచ్చిగాని నో తనిమెను పోగొట్టుకోకూడదు విజయతో చెప్పాలి అనుకుంటూ నిద్రపోయాడు వాసు ఫోన్ మ్రోతతో వచ్చింది వాసుకి బద్ధకంగా పడుకొని చేయి చాచి ఫోన్ అందుకున్నాడు హలో అన్నాడు మత్తుగా గుడ్ మార్నింగ్ వాసు ఇందు ఈరోజు సాయంత్రం వెళ్తానంటుంది ఏమిటి మత్తు దాదాపు వదిలిపోయి లేచి కూర్చున్నాడు అవును కాలేజీ వర్కింగ్ డేస్ కదా వెళ్ళిపోతానంటుంది అవును కానీ విజయ నిన్న అన్నావు కదా నిజంగా వాళ్ళ నాన్నగారు మ్యాచ్ చూస్తున్నారా ఆవిడకి పిచ్చి తండ్రి నిజం కాక అబద్ధం చెప్పే కర్మేం అది కాదు ఇంకా ఆవిడ చదువలేదు కదా నసిగాడు వాసు ఈ రోజుల్లో ఆడపిల్లలంటే గుండెల మీద కుంపటి అని జనవాక్యం చదువుకున్నందువల్ల ఆ కుంపటి చల్లారదు సరికదా ఇంకా బగవగం మరీ కుంపటిని వీలైనంత త్వరగా దించే ప్రయత్నం చేస్తాడు కదా ప్రతి ఆడపిల్ల తండ్రి నాన్సెన్స్ అంత చిరాకెందుకు మహానుభావ ఇది తరతరాలుగా వస్తున్న మన సదాచారం అయినా ఇంత ఆసక్తి ఎందుకు పుట్టింది నీకు అకస్మాత్తుగా మంచికే ఆమెను పెళ్లాడాలనుకుంటున్నాను వాట్ ఆశ్చర్యాన్ని అభినయించింది నిజమే ఎల్వోవియినా అలాంటిదే మన కబుర్లన్నీ ఏమైపోయాయండి పచ్చి రియలిస్టు గారు ఇందుప్రియ పైట చెంగుకి మూట కట్టేశాను అది సరే ఇప్పుడేమిటి కర్తవ్యం నువ్వు హంసవో మేఘానివో అవ్వాలి ఇరవయో శతాబ్దం ఉత్తరార్ధంలో ఉన్న అమ్మాయి హంసని మేఘాల్ని అడ్డుపెట్టుకుని ప్రేమ కబుర్లాడే మగపిల్లాన్ని పిరికివాడంటుంది ధైర్యం లేని మగవాడి నీడను కూడా అసహ్యించుకుంటుంది చాలు చాలు అయితే ఏం చేయమని నీ సలహా బాగుంది చాలా అందంగా ఉంది బాబు ఏదో బుద్ధిమంతుడవని నా ఫ్రెండ్కి ఊరి చూపించమని అప్పగిస్తే ఆ అమ్మాయిని ఎప్పటికీ నీ దగ్గరే ఉంచేసుకుంటానటం కాకుండా నన్నే సలహా అడుగుతున్నావా పైగా చంపక ఏదో దారి చూపిద్దు సిల్లి నేను చెప్పటమేమిటి వాసు ఆ మాత్రం తెలీదు తనతో ఒంటరిగా మాట్లాడటానికి అవకాశం కల్పించుకొని నీ అభిప్రాయం చెప్పు ఓకే మా ఇంటికి రమ్మంటానైతే నీ ఇష్టం ఇక ఉంటాను నేను కోసిన కనకాంబరాలు దోసిట్లో పోసుకుని లోపలికి వచ్చింది ఇందుప్రియ విజయ పక్కన సోఫాలో కూర్చుని మాలకడుతుంది ఇంకేమిటే కబుర్లు తిరగటం తప్ప మనిద్దరం లేదు అంది ఇందుప్రియ కనీసం తిరగటం అన్నా బాగుందా లేదా బాగోకేం సోజాలి మొత్తం మీద వాసుకోటలో పాగా వేశాడన్నమాట నవ్వింది విజయ ఏమిటి అర్థం కానట్లు చూసింది ఇందుప్రియ ఏం లేదు వాసు పేరెత్తగానే నువ్వు మన్ కలర్ కలలు కంటున్నావు కదా నిజం చెప్పు ఈస్ట్మెన్ కలలు లేదు గేవా కలరు లేదు ఏదో కలర్ కానీ అబ్బాయిలు త్రాగటం మీద నీ అభిప్రాయం ఏమిటి వాళ్ళు త్రాగటం మీద నా అభిప్రాయం ఎందుకు మధ్య ఏం లేదనుకో వాసు ఏమన్నా షాంపేన్ రుచి చూపించాడా నీకు ఏమిటి ఆయన డ్రింక్ చేస్తారా అసహ్యంగా చూసింది ఇందుప్రియ ఏం చేయకూడదా చ ఐ హేట్ ఇట్ వాసు డ్రింక్ చేయటం మీద నీ అభిప్రాయం ఎందుకు మధ్య నవ్వింది విజయ ఇందుకు విజయనెత్తి మీద ఒకటేసి చిలిపిగా నవ్వింది ఇందుప్రియ వాసు ఇక్కడ ఉంటే నీ సుకోమల హస్తం కందిపోయిందని వాపోయేవాడు పాపం మీరిద్దరూ ఇష్టపడి పెళ్లాడితే బాగుండునని నాకు చాలా కాలంగా ఉంది కాక ఇప్పుడే నిన్నెందుకు రమ్మని వ్రాశానో తెలుసా వాసు అలవాటు వ్యసనం కాకముందే అతన్న దారి నుండి మరల్చాలని ఇక ఆ భారం నీదే బాగుంది నాకేం తెలుసు ఏం చేయాలో ఏం తెలుసు మరి చెప్పా పెట్టకుండా ప్రేమించటం తెలుసా ఓఎస్ తెలుసు పెంకెగా చూసింది ఇందుప్రియ సంతోషించాంలే నేను చెప్పేది విని కాస్త జాగ్రత్తగా ప్లాన్ చెయ్యి ఎంత దౌర్భాగ్యుడైనా ప్రేమించిన అమ్మాయి ముందు అబద్ధమాడడు ఆ అమ్మాయి అనురాగం కోసం కొన్ని విలువైన వాటిని వదులుకోవటానికి కూడా సిద్ధపడతాడు అలాంటిది వాసు లాంటివాడు నువ్వు నేర్పుగా అడిగితే త్రాగడమని అల్ప విషయాన్ని వదిలేయకుండా ఉంటాడని అనుకోను ఆగి ఇందుప్రియ మొహంలోకి చూసింది విజయ ఆలోచిస్తున్నట్లు నిలబడిందామే ఆలోచించు కొంచెం సేపట్లో వాసు వస్తాడు నిన్ను తీసుకువెళ్ళటానికి ఇందుప్రియ ఆలోచనలో ఉండగానే వాసు వచ్చాడు విజయతో కాసేపు హస్కు కొడుతూ పిల్లలతో ఆడుతూ కొంచెం సేపు గడిపాడు మా ఇంటికి వెళ్దాం రండి మిమ్మల్ని తీసుకు వెళ్ళకపోయానంటే బొత్తిగా నాకు మర్యాద లేదంటుంది విజయ ఇందుప్రియ వంక చూస్తూ చిన్నగా నవ్వాడు వాసు విజయ వంక సాభిప్రాయంగా చూసింది ఇందుప్రియ వెళ్ళిపోయే ముందు ఇప్పుడు పిలుస్తున్నాడు పెద్ద మనిషి పైగా మర్యాదకట పోని వెళ్ళు ఇందు పాపం వెళ్ళకపోతే చిన్నబుచ్చుకుంటాడు మరి నువ్వు రావు అంది ఇందుప్రియ ఎలాగూ ఈరోజు హాస్పిటల్కి ఎగనామేగా అమ్మకి కొంచెం వంటలో సహాయం చేసి వస్తాను మీరు ముందు పదండి అయినా నేను ఎందుకులేదు మధ్య చిలిపిగా ఇద్దరి వంక చూసింది విజయ మరో పదిహేను నిమిషాల తర్వాత వాసు ఇంట్లో ఉన్నారు వాసు ఇందుప్రియ ఈవినింగ్ వెళ్తున్నారట కదా సిగరెట్ వెలిగించి సంభాషణకి ఉపక్రమించాడు వాసు విజయ మీకు చూచాయగా చెప్పి ఉంటుంది అబ్బే విజయం చెప్పలేదే అమాయకంగా చూసింది ఇందుప్రియ ఏమి చెప్పకుండానే బుద్ధిమంతురాల్లా అడగ్గానే నా వెంట వచ్చారా ఏదో మీరు బుద్ధిమంతులు అపోహపడి వచ్చాను అపోహ ఎందుకండోయ్ నేను అక్షరాల బుద్ధిమంతుణ్ణి నాకు విశ్వసనీయ వర్గాల నుండి అందిన వార్తలు వేరుగా ఉన్నాయి ఏమని సంశయంగా చూశాడు వాసు కొంప తీసి విజయ గాని తను డ్రింక్ చేస్తాడని ఈ అమ్మాయితో చెప్పలేదు కదా ఆ రోజు పబ్లిక్ గార్డెన్స్లో విజయ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి యావరేజ్గా ఉండే ఏ అమ్మాయి అయినా తన భర్త త్రాగుబోతు అనే ఊహను కూడా భరించలేదు వాసు మీకు తెలీదా తనను ప్రశ్నిస్తున్న ఇందుప్రియ చూపులకి తట్టుకోలేని దోషులా తలవంచాడు వాసు మీకు తెలీదు వాసు తనని సమర్థించుకో చూశాడు ఓహో నాకు తెలిసినంతగా మీకు తెలియదు వాసుగారు నా కళ్ళ ముందు మా కుటుంబంలోని వ్యక్తే ఆ అలవాటుకి ఆహుతైపోయాడు ఫారిన్లో పెద్ద పెద్ద చదువులు చదివచ్చి ఎన్నో ఆదర్శాలతో జీవితాన్ని ప్రారంభించిన మా బాబాయి మొదలుపెట్టిన అలవాటు వ్యసనాలయ్యి ఇంటిని వంటిని గుల్ల చేసుకున్నాడు తన భర్తతో పిల్లలతో కళకళలాడుతూ ఉండవలసిన పిన్ని పాతికేళ్లకే విధవై కూర్చుంది ఆవిడను చూస్తే భగవాన్ ఇలాంటి దౌర్భాగ్యం ఏ స్త్రీకి వద్దు అనిపిస్తుంది బాధతో వణుకుతున్న ఆమె మాటలు విని విలవెల్లాడాడు వాసు అంతగా పతనమైపోవటానికి నిగ్రహం లేనివాడినా అనొచ్చు మీరు ప్రతి వ్యక్తి తనను గురించి తను గొప్పగానే అంచనా వేసుకుంటాడు అలా అనుకుంటేనే తన మనసుకి కళ్ళాలు సడలిస్తాడు అప్పుడు మనసు పంచకల్యాణిలాగా పరిగెత్తితే దానిని అదుపులో పెట్టుకోలేక సర్వనాశనం అవుతాడు లేచి కిటికీ కర్టెన్ పక్కకు తొలగించి పూల మొక్కల వైపు చూస్తుంది ఇందుప్రియ మౌనంగా లేచి వచ్చి ఇందుప్రియ పక్కన నుంచున్నాడు వాసు నన్ను నమ్మలేరా మీరు ప్రాధేయపూర్వకంగా ఇందుప్రియ ప్రియ కళల్లోకి చూశాడు వాసు ఏ ఆధారం మీద నమ్మమంటారు మిమ్మల్ని చూడగానే మీ మీద ఏర్పరచుకున్న అభిప్రాయాలు ఈ నాలుగు రోజుల సన్నిహితత్వంతో బలపడ్డాయి ఉదయం మీరు విజయ ఫోన్లో మాట్లాడుకున్నది విన్న నేను అదృష్టవంతురాలనని మురిసిపోయాను కానీ ఊహం ఎంత ప్రయత్నించినా మనసును సరిపెట్టుకోలేకపోతున్నాను నేను పిన్నిలా అయితే ఇందు ప్రియ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి ప్రియ ఒట్టు నేను త్రాగను అంటూ ఇందుప్రియ చేతులు పట్టుకున్నాడు ఆమె ముఖంలోకి చూసి చలించిపోయిన వాసు కర్టెన్ తొలగించి లోపలికి రాబోతున్న విజయ వారిరువురిని చూసి నవ్వుకుని నిశ్శబ్దంగా బయటకు వెళ్ళిపోయింది ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథను రచించిన వారు డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారు ఈ కథ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను కథ ఎలా ఉంది అనే విషయాన్ని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి